సాధారణ సర్టిఫికెట్ ఉన్న దివ్యాంగులకు అందరికీ టెంపరరీ సర్టిఫికెట్లతో సంబంధం లేకుండా వెంటనే పెన్షన్ ఇచ్చి ఆదుకోవాలని సిపిఎం నేతలు డిమాండ్ చేశారు. దీనిపై విజయనగరం జిల్లా కొమరాడ మండల కేంద్రంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కన్వీనర్ కొల్లి సాంబమూర్తి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల పెన్షన్లు పెంచి 3000 వరకు అందరికీ ఇస్తామని చెప్పి తీరా దివ్యాంగులు ఎవరైతే సాధారణ ద్వారా ధృవపత్రాలు పొందారో వారందరూ అర్హులై ఉన్నా అనర్హులుగా సాధారణ ద్వారా తాత్కాలిక ధృవపత్రాలు ఇవ్వడంతో ఆ సాధారణ ద్వారా పొందిన తాత్కాలిక ధృవపత్రాలను ఏం చేయాలో తెలియని పరిస్థితిలో దివ్యాంగులు బాధపడే పరిస్థితి ఉందన్నారు. వెంటనే దివ్యాంగులందరికీ పెన్షన్లు ఇచ్చి అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు. మాది విజయనగరం జిల్లా కొమరాడ మండలం. కొమరాడలో మా దివ్యాంగులుగా ఉండేటప్పుడు దివ్యాంగులు అయ్యేసరికి డాక్టర్ సర్టిఫికెట్లో రాంగ్ ఇచ్చారనేసి 56% ఉన్నప్పటికీ కూడా దీనికి పెన్షన్కి ఎలిజిబిలిటీ కాదని టెంపరీ సర్టిఫికేట్ అనేసి ఉద్యోగస్తులు అందరూ చెప్తుండగా కలెక్టర్ గారి దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. దీనికి ఇవ్వడం ఇవ్వలేము అని అన్నారు. ఏ కారణం చేత ఇవ్వలేరో తెలియటం లేదు. ఈ కాల్ మళ్ళీ బాగైపోద్దని డాక్టర్ గారు అంటున్నారు, కానీ అది ఎలా బాగవుద్దో తెలియపాల్సిందిగా కోరుతున్నాం. విజయనగరం జిల్లా కొమరాడ మండల కేంద్రంలో మాట్లాడడం జరుగుతుంది. దీనికి సంబంధించి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సందర్భంగా దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నేను అధికారంలోకి వచ్చిన వెంటనే 3000 రూపాయల నెలకి పెన్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది. అలాంటి సందర్భంలో దివ్యాంగులందరూ కూడా ఎంతో సంతోషించి ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేయడం జరిగింది. ఇలాంటి సందర్భంలో ఈరోజు ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ సేవలో కానీ అలాగే మన సచివాలయంలో కానీ సర్టిఫికెట్ ద్వారా మీరు వీరి చదరం సర్టిఫికెట్ తెచ్చుకోండి, మీకు పెన్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు సదరం సర్టిఫికెట్లో ఈ వ్యక్తికి సంబంధించిన సదరం సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ సర్టిఫికెట్ ఈయన ప్రతి కనీసం 3 నెలల పాటు తిరిగి సదరం సర్టిఫికెట్ తెచ్చుకుంటే ఈ సదరం సర్టిఫికెట్ 5 సంవత్సరాల పాటు టెంపరీ అంటే తాత్కాలిక సర్టిఫికెట్ ఇచ్చారు. ఇది ఎందుకు ఇచ్చారని చెప్పి తెలియజేస్తున్నాం. దివ్యాంగులు ఇంటికాడ బీరువాలు దాచుకోవడానికి ఇచ్చారా, నాకు ఇది పట్టుకొని సంతోషంగా ఉండాలని ఇచ్చారో, దేనికి 5 సంవత్సరాల పాటు ఇది దేనికి పనికొద్దని చెప్పి తెలియజేస్తున్నాం. ఇలాంటి సర్టిఫికెట్ ఇచ్చి దివ్యాంగులకు ఎందుకు మోసం చేస్తారని తెలియజేస్తున్నాం. కావున వెంటనే పోనీ 5 సంవత్సరాల తర్వాత ఈయనకి ఏమైనా కాల్ వచ్చేద్దని భరోసా ఉందా, లేకపోతే ఏమిటి ఈ తాత్కాలిక ఈ సర్టిఫికెట్లు ఇవ్వడంలో వెనక అంతర్యం ఏమిటో తెలియని పరిస్థితి ఉంది. కావున ఇప్పటికే ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళందరికీ టెంపరీ సర్టిఫికెట్లు ఇచ్చారు, అవన్నీ క్యాన్సిల్ చేసి మళ్ళీ సదరం సర్టిఫికెట్లు చేసి దివ్యాంగులందరికీ కూడా నెలకు 3000 రూపాయలు పెన్షన్ ఇచ్చే విధంగా ఆదుకొని దివ్యాంగులకు అందరికీ భరోసా కల్పించాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే దివ్యాంగులు అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఏ పనికి వెళ్ళారు, ఏ కూలికి వెళ్ళారు, ఇంటి దగ్గరే ఉండే పరిస్థితిలో వీళ్ళంటి వాళ్ళకి ఎవరు దిక్కని చెప్పి తెలియజేస్తున్నాం. కావున వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఎవరికైతే సదరం సర్టిఫికెట్ ద్వారా టెంపరీ సర్టిఫికెట్ ఇచ్చారో అవన్నీ క్యాన్సిల్ చేసి కొత్తగా సదరం సర్టిఫికెట్లు ఇచ్చి వీళ్ళందరికీ ఆదుకోవాలని చెప్పి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం. నా పేరు కొల్లు సాంబమూర్తి, సిపిఎం పార్టీ మండల కన్వీనర్ కొమరాడ.